ఇది మీ నాన్నగారు కదా? నాకు తెలుసు మహి, అదృష్టమే నాకు భారీగా వస్తుంటే ఇంక ఈ అదృష్టం నా దగ్గర ఎందుకు? నీ దగ్గరే ఉంచు. దీన్ని మీ దగ్గరే ఉంచండి. మా నాన్న గుర్తుని నాకంటే మీరే అపరూపంగా చూసుకుంటున్నారు. వన్ సెకండ్. హలో డాక్టర్. నో నో డాక్టర్, దయచేసి మా అమ్మని ఎలాగైనా కాపాడండి. మా అమ్మ దూరం అయితే నేను తట్టుకోలేను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మా అమ్మ లేకపోతే నేను లేను డాక్టర్. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా అమ్మ ప్రాణాన్ని కాపాడండి. మా అమ్మ నాకు కావాలి డాక్టర్, మా అమ్మ నాకు కావాలి. ప్లీజ్ డాక్టర్. ఏమైంది? అమ్మకి క్యాన్సర్ మహి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. 8 ఇయర్స్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నా తగ్గలేదు. అమ్మ ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ బతుకుతని డాక్టర్ చెప్పారు. ఏ తల్లైనా చావు బతుకుల్లో ఉంటే బిడ్డను చూడాలని కలవరిస్తుంది. కానీ మా అమ్మ నా పెళ్లి చూడాలని ఆశపడుతుంది. మన పెళ్లి నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మా అమ్మ ఆఖరి కోరిక తీర్చే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. గౌతమ్తో పెళ్లికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? సమాధానం చెప్పు మహి. అవతల గౌతమ్ వాళ్ళ అమ్మ పరిస్థితి చాలా సీరియస్గా ఉందట. అన్ని విషయాలు నీతో మాట్లాడాడంట కదమ్మా. చెప్పాడు పెన్ని, గౌతమ్కి పెళ్లి జరగాలన్నది వాళ్ళమ్మ ఆఖరి కోరిక. జరగనివ్వు. వైజాగ్లో పెళ్ళవ్వాల్సిన అమ్మాయిని నేనొక్కదాన్నే కాదు కదా. అంటే నీ ఉద్దేశం ఇప్పుడు వేరే అమ్మాయిని వెతికి గౌతమ్ని పెళ్లి చేసుకోమంటావా? అలాంటి అవకాశం ఉన్నా గౌతమ్ చేసుకోడు, ఎందుకంటే గౌతమ్ నిన్ను ప్రేమించాడు. కానీ నేను ప్రేమించలేదు కదా. దాందే ఉంది, పెళ్ళైన తర్వాత ప్రేమించు. దారి తప్పితే మళ్ళీ వెనక్కి రావచ్చు, కానీ ఇలాంటి సంబంధం చేజారిపోతే మళ్ళీ వస్తుందా? దివ్య వాళ్ళ నాన్నగారు దివ్య లండన్లో చదవాలని కలలు కన్నారు, కానీ అవేవీ కళ్ళ ముందు జరగకుండానే కనుమరుగయ్యారు. మీ బాబాయ్ లాంటి పరిస్థితి గౌతమ్ వాళ్ళ అమ్మకు రాకూడదమ్మా. నిన్ను కోడలుగా చూసుకోనివ్వు. ఆవిడ ఆఖరి కోరిక తీర్చిన పుణ్యం నీకే దక్కుతుంది. ఆడపిల్లన్న తర్వాత పెళ్లి మీద ఎన్నో ఆశలుంటాయి, కానీ అవన్నీ జరగవు. రాసిపెట్టున్నవి మాత్రమే జరుగుతాయి. నీ పెళ్లి గౌతమ్తో రాసిపెట్టుందని నాకు అనిపిస్తోంది. రేపు 10 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందట. గౌతమ్ తోటి రేపే నీ పెళ్లి. ఇంకేం ఆలోచించుకు మహి. హలో నాగమణి గారు, రాజమాత గారు రేపు మిమ్మల్ని కలవాలంటున్నారు. రేపే కలవాలా?
ఎల్లుండి కలవచ్చా? రాజమాత గారు కబురు చేసినప్పుడు కలిస్తేనే గౌరవంగా ఉంటుంది. రేపే రాజమహల్ రావాల్సి ఉంటుంది. ఆవిడ్ని కలవడం అంటే రాజాబాబుతో మీ కూతురు నిశ్చితార్థం జరిగినట్టే లెక్క. రేపు పొద్దున 10 గంటలకి కారు పంపిస్తానండి, ఉంటాను. హలో హలో, మహేశ్వరి పెళ్ళి నాకు ముఖ్యం కాదు, రాజమాతని కలవడమే నాకు ముఖ్యం. అక్కయ్య, అందరినీ సమావేశపరిచి మీరు సైలెంట్గా ఉన్నారేంటి? వదినమ్మ గారు ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అదేంటో చెప్పండి వదినమ్మ గారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగా, ఏంటంత ముఖ్యమైన విషయం? గొప్ప కార్యం. కన్నుల పండుగగా జరగాల్సిన ఈ శుభకార్యానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోండి. అలాగే వదినమ్మా, ఇంతకీ ఆ శుభకార్యం ఏంటో చెప్పనేలేదు. ఇంకా అర్థం కాలేదా? మన రాజాబాబుకి పెళ్లి సంబంధం కుదిరింది. రాజగురువు గారు సెలవిచ్చిన అంశలో పుట్టిన అమ్మాయి, ఆ దేవుని వరంగా మా వారి చల్లని ఆశీస్సులతో ఈ ఇంట కాలు మోపబోతోంది. వదినమ్మ గారు, అది సరే, పెళ్లి కూతుర్ని మేం చూడకపోయినా పర్వాలేదు, కానీ కనీసం రాజాబాబైనా చూడాలి కదా. అంటే అక్కయ్య, ఆయన ఉద్దేశం ఒకసారి రాజాబాబు కూడా అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా అని. రాజాబాబు మీ మాట జవదాటుడని ఆయనకి తెలుసు. రాజాబాబుకేం కావాలో మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? అంతే అంతే, అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. మీకప్పగించే పనుల్లో ఏమాత్రం తేడా వచ్చినా, పొరపాట్లు దొర్లినా క్షమించను. ఎందుకంటే ఇది నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న గొప్ప శుభకార్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. భలే భలే, చాలా గొప్పగా చెప్పారు దేవి గారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంటే